हाय फ्रेंड्स, गुड मॉर्निंग। नेनी वीडियो लो मना अग्री वेस्टीज इच्छे 20 अग्री ह्यूमिक गुरुंची कंप्लीट इनफॉरमेशन इद्दा मन जेपेसी ये वीडियो जेडन दरी तुंदी। मन को वेस्टीज अग्री ह्यूमिक वेरी एक्सेलेंट प्रोडक्ट इदी। मन के एन्नि रकाल उपयोगालु उन्नायो दींतो दीनिलो मनं ओकसारी चूडोच्चु। इदी पंटकि चाला रकाल बेनिफिट्स उन्नायि। अवि एंटंटे ओकटि వేరుకుళ్ళు రోగం రాకుండా కాపాడుతుంది। ఇప్పుడు బాగా అధికంగా వర్షాలు పడ్డప్పుడు వేరుకుళ్ళు రోగం ఏదైతే వస్తుందో దాన్ని కూడా కంట్రోల్ చేస్తది దీన్ని। ఇది వాడకోవడం వల్ల డైరెక్ట్ గా వేరు మనకు మొక్కలో వేరులో కలిపి పోసేస్తే సరిపోతుంది। అదే విధంగా పోషకాలు కరిగించి మొక్కకు అందిస్తది। భూమిలో ప్లస్ నీళ్ళలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి కరిగించి కరెక్ట్ గా మొక్కకు అందిస్తది। అదే విధంగా రోగనిరోధక శక్తి పెంచుతుంది। పంట యొక్క రోగనిరోధక శక్తి పంటకు రోగ మనకి చెట్లకి మొక్కలకి అన్నిటికీ కూడా రోగాన్ని వస్తే తట్టుకునే కెపాసిటీ కూడా ఇది మనకి పెంచుతుంది। అదే విధంగా పంట ఎదుగుదలలో కూడా ఉపయోగపడుతుంది। ఇప్పుడు పంట వేసినా మనం ఒక 4 నుంచి 5 రోజులు ఆకు 4 నుంచి 5 ఆకుల లీఫ్ లో ఉంది। ఆ టైం లో గిట్ల దీని స్ప్రే చేసుకున్నట్లయితే పంట బాగా ఏపుగా రావడానికే పంట బాగా ఎదుగుదలతో రానికే బాగా ఉపయోగపడుతది। అదే విధంగా విత్తన శుద్ధికి కూడా ఇది పని చేస్తది। మనం ఏదైనా పంట పెట్టేటప్పుడు గాని ఏదైనా నారు తీసి పెట్టేటప్పుడు గాని దాన్ని మనకు విత్తన శుద్ధిగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు। అంటే ఇప్పుడు లైక్ టమాటో గాని మిరప గాని వేర్లు నాటేస్తున్నాం, అంటే నర్సరీ నుంచి మొక్కలు తీసి మళ్ళీ తిరిగి నాటు పెడుతున్నాం, ఆ టైంలో వీటిని ఒక ఐదు నుంచి 6 నిమిషాల వరకు ఇట్లా మనకు ఈ హ్యూమిక్ యాసిడ్ వాటర్లో ఇట్లా కలుపుకుంటే పెడితే ఆ షాక్కు గురైనటువంటి మొక్క మళ్ళీ యాక్టివ్గా ఉంటుంది, తొందరగా అంటుకోవడం జరుగుతుంది భూమిలో। పంట యొక్క పూత మరియు కాత మనకి ఒకసారి దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఏదైతే పూత దశ ఉందో పూత టైంలో కానీ కాత టైంలో కానీ స్ప్రే చేసుకున్నట్లయితే వచ్చేటువంటి కాతలో మంచి షైనింగ్ వస్తుంది, కలర్ బాగా ఉంటుంది, అట్రాక్షన్గా ఉంటాయి దీంతో। కాబట్టి ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేటివి మనకు ఈ హ్యూమిక్ అగ్రి హ్యూమిక్ ద్వారా ఉన్నాయి। బయట దొరికేటువంటి హ్యూమిక్ యాసిడ్స్ ప్రొడక్ట్స్ కంటే మన వెస్టీజ్ ఇచ్చేటువంటి న్యాచురల్ హ్యూమిక్ యాసిడ్ చాలా బాగుంటుంది। దీనిలో మనకి చూసుకోవచ్చు ఇక్కడ హ్యూమిక్ సబ్స్టెన్షన్ అంటే 6% ఉంది। అదేవిధంగా సాల్యుబుల్ అంటే కరిగేటువంటి గుణాలు 4% ఉన్నాయి। అక్వా బేస్ అంటే వాటర్లో ఉండేటువంటి నైట్రోజన్ పర్సంటేజ్ ఏదైతే బేస్ ఉందో దానిలో 90% ఉన్నాయి। దీంతో మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు ఇది మనకి అందిస్తుంది। ఓకే, ఇది ఎట్లా వాడాలి అంటే ఒకవేళ స్ప్రే అయితేనేమో స్ప్రే చేస్తేనైతేనేమో లీటర్కి 2 ml చొప్పున వాడచ్చు। ఒకవేళ మనం డ్రిప్లో గిట్లా పారబెట్టుకున్నట్లయితేనేమో ఒక 500 ml హాఫ్ లీటరు ఒక ఎకరానికి మనం దీన్ని వాడుకోవచ్చు। దీని యొక్క MRP వచ్చేసి 595 rupees ఉంటుంది। మనకి ఇంకా తక్కువ రేటు కావాలన్నా కానీ మనకు కాల్ చేయండి, మనకు డైరెక్ట్గా నా నెంబర్కి కాల్ చేయండి, నా ఛానల్లో మీకు నా నెంబర్ అవైలబుల్గా ఉంది, డైరెక్ట్గా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను। మనకు MRP కంటే కూడా తగ్గించి మనం ఇవ్వచ్చు। కాబట్టి విష్ యూ వెల్త్, థ్యాంక్ యూ।